ఇప్పుడే ఈగల్ సినిమా వస్తే సినిమా అయితే బాగుంది, అంటే రవితేజ గారు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మూవీలో అయితే. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ మూవీలో చాలా బాగుంటుంది సినిమా. ఆ రకంగా సినిమా బాగుంది అంటే రవితేజ అంటే కామెడీ ఎంటర్టైనింగ్ అది కోరుకున్న వాళ్ళు నచ్చకపోవచ్చు, కానీ యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ ఇది చూసే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. బాగా చాలా బాగుంటుంది యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి మూవీలో. ఆ రకంగా మూవీ చాలా బాగుంది మూవీది. హైలైట్స్ అదే రవితేజ, హైలైట్స్ అంటే రవితేజ గారు పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అంటే సినిమా కొత్తదేం కాదు, స్టోరీ సినిమా స్టోరీ కొత్తమేం కాదు, రొటీన్ స్టోరీ కానీ చూపించే విధానం చాలా బాగుంది. డైరెక్టర్ కొత్త ఏమో కానీ బాగా చూపెట్టింది, చూపించడంలో బాగా చూపెట్టింది సినిమా ఇది. ఆ రకంగా బాగుంది సినిమా, బాగుంది. సెకండ్ హాఫ్లో చిన్న లవ్ స్టోరీతో వస్తుంది బాగుంది, కానీ మంచి ఇంకా స్టోరీ మంచి సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మూవీ అయితే ఓకే గుడ్ బాగుంది మూవీ, అంటే యాక్షన్, అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్గా రైతే కామెడీ అలాంటి వాళ్ళు నాకు చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ అంటే మ్యూజికల్గా కూడా బాగుంది మూవీ. బీజిఎమ్ అంటే యాక్షన్ సీన్స్లో ఎలివేషన్ సీన్స్లో వచ్చే బీజిఎమ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీ. మ్యూజికల్గా అయితే ఏం ఢోకా లేదు, చూపించే విధానంలో రైతే పర్ఫార్మెన్స్లో ఏం మైనస్ లేదు సినిమా మాత్రం. చాలా సూపర్గా ఉందండి, ఎక్స్పెక్టేషన్స్ కందలేదు. ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఇట్లా ఉంటుంది అంటే మన మూవీ ఒక ఇది వెళ్ళిపోవచ్చు. అల్టిమేట్గా థీమ్ కూడా అంటే ప్రజలకు ఏది జరగకూడదు, ప్రపంచానికి ఏది జరగకూడదు అనేది తీసుకొచ్చాడండి. అల్టిమేట్గా రవితేజ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అండ్ డైరెక్షన్ ఆల్సో బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు, నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా దానికైతే తిరుగులేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అందరికి గూస్ బాంబ్స్, మామూలుగా సెకండ్ హాఫ్ నుంచి అయితే గూస్ బాంబ్స్ వస్తాయి అందరికి. ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నట్టు ఉంది, మొత్తం బ్లాక్ బస్టర్. సాంగ్స్ వచ్చి పర్లేదు, సూపర్ ఏం కాదు, కానీ సాంగ్స్ తక్కువ, రెండు సాంగ్స్ ఉన్నాయి అంతే. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్ ఒక సాంగ్ అంతే, అందుమించి ఏం లేదు. నవదీప్ ఇంకా అన్నతమ్ముల లెక్క, ఇంకా సినిమా మొత్తం నవదీప్ ఉంటాడు, సినిమా మొత్తం రవితేజ ఉంటాడు, ఇంకెవరు ఉండరు. ఇంకా వన్ మ్యాన్ షో రవితేజ, నెక్స్ట్ లెవెల్. ఇంకా సలార్ 24 డైలాగులు ఉంటాయి దీంట్లో, రవితేజ అన్లిమిటెడ్, ఇంకా డైలాగ్ కొడుతూనే ఉంటాడు డైలాగ్ ఇంటర్వెల్ వరకు. నా ఇంటర్వెల్ వరకు కనబడుతుంది, మాట చెప్పండి, ఏగల్ చూడాలండి, ఎక్కడికి వెళ్ళాలి మనం, కొండపైకి వెళ్ళాలి ఏగల్ చూడాలండి. మామూలుగా లేదు సినిమా.